నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 60 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మేయర్ ఎమ్మెల్యే విద్యా వాలంటీర్లతో సబ్జెక్టు కొరత తీరుస్తామని వెల్లడి. ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదు. బీజేపీ జాతీయ కార్యదర్శి వైఎస్ సత్యకుమార్ ఆరోపణ. అగ్నిపథ్ పథకంపై సర్వత్రా విమర్శలు. దేశ రక్షణను ప్రైవేటీకరించడం దేశ భద్రతకు ముప్పు. సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల విమర్శలు. పల్నాడు జిల్లాలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుల్హాన్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్న తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్. మంగళదాస్ నగర్ మున్సిపల్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్కూల్ మరమ్మతులకు శంకుస్థాపన జరిగింది. మేయర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. మంగళదాస్ నగర్ పాఠశాలతో పాటు నగరంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు. డిప్యూటీ మేయర్ సజీలా కార్పొరేటర్ రిహానాతో కలిసి మంగళదాస్ నగర్ పాఠశాలల్లో 60 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన 6 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 20 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. నాడు నేడు పథకం కింద అన్ని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యా వాలంటీర్లతో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరుస్తామని మేయర్ ఎమ్మెల్యే తెలిపారు. నాడు నేడు కింద మరి 69 లక్షల రూపాయలతో 5 రూములు నిర్మాణం చేయాలని చెప్పేసి మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయడం కూడా జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా నాడు నేడు కింద స్కూళ్ళని పూర్తి స్థాయిలో మరి కార్పొరేటర్ స్కూల్కి తగ్గట్టుగా మరి బాగు చేయాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. మరి దానిలో భాగంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి 14 హై స్కూల్స్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నటువంటి మొత్తం స్కూల్స్లో కూడా మరి నాడు నేడు కింద మరి ఫస్ట్ ఫేసింగ్లో కొన్ని సెకండ్ ఫేసింగ్లో మిగిలిన మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ప్రణాళికలు తయారు చేయడం కూడా జరిగింది. గుంటూరు నగర అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా దీనికి ముందుకు రావాల్సిన కోరుకుంటూ అదేవిధంగా ఈ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మార్పు కావాలి, ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగునివ్వాలి అనే ఉద్దేశంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఆ మార్పు అనుగుణంగా ప్రజలు కూడా మరి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించడం, ఆ విధంగా చదివించడం వలన భవిష్యత్తు రాబోయే తరానికి అదే మంచి భవిష్యత్తు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసేసి మాతో సహకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను అన్నమాట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. 24వ డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరితో పాటు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చియార్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, డిప్యూటీ మేయర్ సజీలా, స్థానిక కార్పొరేటర్ అడక పద్మావతి ఇతర నాయకులు పాల్గొన్నారు. అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగుతుందని గిరి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈరోజు అభివృద్ధి జయంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇండస్ట్రీస్ని కూడా మరి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం, మరి పెట్టుబడులు ఇవాళ ఇబ్బడి బొంబడిగా ఆంధ్ర రాష్ట్రంలోకి రావడం, ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కూడా మరి కోవిడ్ మూలంగా మరి ఎక్కడా కూడా మరి ఇండస్ట్రీస్ కానివ్వండి మరి అంతా కూడా డౌన్ ట్రెండ్లో రావడం మూలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అందరు ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్టుబడులు ఎక్కడా కూడా రాలేదు. మరి ఇప్పుడు ఇప్పుడిప్పుడే మరి కోవిడ్ బారిన బయటపడి ఈరోజు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి రావడం, మరి మనం చూసుకుంటే గత మరి 1 సంవత్సరంలోపే చూస్తే సుమారుగా 2 లక్షల కోట్ల పైన పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం రావడం జరిగింది. ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పించే విధంగా మరి ఉద్యోగాలు కల్పించే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలు మరి అమోఘమైనవి. డెఫినెట్గా
వచ్చే రెండేళ్లలో కూడా మరి సూపర్ ఫాస్ట్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో జరుగుద్ది అంటే అలాంటి సందేహం లేదు మధ్యతరగతి బిలో మధ్యతరగతి మరి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో గతంలో కూడా మరి చూసినట్లయితే జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రాంతం ఇక్కడ చూసినట్లయితే మరి ఏ ఇంట్లో పట్టినా గానీ చదువు ప్రాధాన్యత ఎక్కువ ఉంది అమ్మఒడి గానీ విద్యాదీవెన గానీ ప్రతి ఇంట్లో కూడా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరి ఎంతో మంది తృప్తిగా మా పిల్లలు చదువుతున్నారు మా పిల్లలు మరి మంచి ప్రొఫెషనల్ కోర్సెస్ లో చేరి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారని ప్రతి ఇంట్లో కూడా చెప్పడం సంతోషంగా ఉంది ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారంలో సీఎం జగన్ కి ఏమాత్రం చిత్తశుద్ది లేదని చేతగాని ముఖ్యమంత్రిగా నిలిచిపోయారని విమర్శించింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీగా అధికార దుర్వినియోగం జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పేర్కొన్నారు ఈ మేరకు గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు సంక్షేమం అభివృద్దితో ప్రజలంతా తమ వైపే ఉన్నారని చెబుతున్న వైసీపీ మండలానికి ఇద్దరు మంత్రులు గ్రామానికి ఒక ఎమ్మెల్యే ఎందుకు పనిచేశారని చెప్పారు ఒక బలహీనమైన పార్టీని అభ్యర్థిని ఓడించడానికి అధికార యంత్రాంగం మొత్తం ఆత్మకూరులో మోహరించాల్సిన పని ఏంటని ఆయన ప్రశ్నించారు వైసీపీ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయడమే ఇందుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు గడప గడపకు ప్రభుత్వం అనే ఒక నిదానంతో ఆ ప్రజాప్రతినిధులు నిలుతుంటే ప్రతి చోట పేదలు నిలదీస్తుంటే వాళ్ళ అకౌంట్లలో వెయ్యని సొమ్ముని వేసినట్టు చూపుతుంటే ప్రతి చోట అడ్డంకులు సృష్టిస్తూ ప్రజలు నిలదీస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఈ రకమైన వీటికి పాల్పడుతూ మేము గెలుస్తామని చెప్తున్నారు సరే ఎన్నికవుతోంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ప్రతి చోట మా ఏజెంట్లను బయటికి తరిమేసే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారు సరే రిజల్ట్స్ ఎలా వస్తాయనేది ప్రజలు గమనిస్తున్నారు అయితే ప్రజలు ఒక్కసారి గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వీళ్ళు చెప్తున్న సంక్షేమం వీళ్ళు చేస్తామని చెప్తున్న అభివృద్ధి ఇవన్నీ బూటకం మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు పూర్వాశ్రమంలో వాళ్ళకి తెలిసిన కర్ణ కఠోర గోకర్ణ కర్ణ విద్యలు ఏ ఉన్నాయో వాటిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదని సత్యకుమార్ తెలిపారు రహదారుల అభివృద్ది కోసం కేటాయించిన వందల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు ముఖ్యమంత్రి సమీక్షలకే పరిమితమయ్యారు తప్ప రోడ్డుపై పడ్డ ఏ ఒక్క గుంటను కూడా పోడ్చలేకపోయారని ఆయన ఆరోపించారు ప్రజల సమస్యల పరిష్కారంలో సీఎం జగన్ కు ఏమాత్రం చిత్తశుద్ది లేదని చాతకాని ముఖ్యమంత్రిగా నిలిచిపోయారని ఆయన విమర్శించారు అగ్నిపథ్ వలన యువతకు లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదన్నారు ప్రధాని మోడీ పరిపాలనపై ఏ అంశం దొరక్క ప్రతిపక్షాలు అగ్నిపథ్పై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో ఎమ్మెల్యేగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర జాతీయ అధ్యక్షులుగా గతంలో ఎన్డీఏలో మంత్రిగా ఇప్పుడు ఎన్డీఏలో మంత్రిగా ఉపరాష్ట్రపతిగా ఇన్ని పదవులు చేశారు బాధ్యతలు చేసినప్పుడు లేని ప్రేమ ఇవాళ ఎందుకు చూపిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రంగనాయుడు గారిని రాత్రి నేను కూడా మాట్లాడాను వారు చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ నాకు ప్రతి పదవిని ఇచ్చింది నేను చెప్పిన యువమోర్చ దగ్గర నుంచి ఏబీపీ నుంచి యువమోర్చ దగ్గర నుంచి బీజేపీ దాకా ప్రతి అత్యున్నత పదవిని ఆయన పదవి బాధ్యత ఆయన దక్కింది ఇటువంటి పార్టీ అసలు ఈ పార్టీలో నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఒక నినాదాన్ని తెచ్చిందే వెంకయ్యనాయుడు గారు వారు రాత్రి చెప్తున్నారు ఇటువంటి నినాదం తెచ్చి ఇంత పార్టీ నాకు ఇంత ఇచ్చి గతంలో అంత ముఖ్యమైన ఎన్డీఏ వన్లో బాధ్యతలను ఇచ్చి తర్వాత ఇప్పుడు ఎన్డీఏ టూలో మూడేసి నాలుగేసి పోర్ట్ఫోలియోలను ఇచ్చి తర్వాత ఉపరాష్ట్రపతిగా దేశంలోనే అత్యుత్తమైన రెండో స్థానంలో కూర్చోబెట్టి ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా 4 సార్లు ఈ సమావేశంలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ తాళ్ల వెంకటేష్ యాదవ్ జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు అగ్నిపథ్ దేశ భద్రత భవిష్యత్తుపై బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు ఈ మేరకు అగ్నిపథ్ దేశ భద్రత భవిష్యత్ అనే అంశంపై బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో గురువారం
రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొని అగ్నిపాత్ పథకం వల్ల కలిగే లాభ నష్టాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇప్పటి వరకు ఎంతో పటిష్టంగా ఉన్న భారతదేశ ఆర్మీ వ్యవస్థకు పూర్తి భిన్నంగా అగ్నిపథ్ని తీసుకురావడం దారుణమని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే ఎలాంటి దేశభక్తులను తయారు చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. అగ్నిపథ్ కేసుల్లో అమాయకులను బలు చేస్తున్నారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వారికి ఒక న్యాయం, నిరుద్యోగ యువకులకు మరో న్యాయం చూపుతున్నారని మండిపడ్డారు. కీలక సూత్రధారి సుబ్బారావుని వదిలేసి నిరుద్యోగ యువతను జైలుపాలు చేశారని విమర్శించారు. అయితే రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ ఇస్తామని చెబుతున్న పాలకులు రక్షణ రంగంలో జరిగే అవినీతిని అరికట్టడం ద్వారా సగభాగం డబ్బులు మిగులుతాయని నేతలు స్పష్టం చేశారు. అన్ని రంగాలతో పాటు సైన్యాన్ని సైతం ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రైవేటు సైనికులు యుద్దం చేసిన చోట గెలిచిన దేశాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవని వారు వెల్లడించారు. అగ్నిపథ్ని రద్దు చేసే వరకు సమైక్యంగా ఉద్యమాలు చేయాలని నేతలు పిలుపునిచ్చారు. అక్కేజుడు అని చెప్పి తీరావతి నెంబర్ వన్ అక్కేజుడు ఎవరు ఊరు పేరు అమ్మాయి నెంబర్ వన్ అక్క ఏ టైం సుబ్బారావు అని అంటే ఆ సుబ్బారావు ఆర్ఎస్ఎస్ అక్క. ఈయనేం తప్పు చేయలేదు, తప్పు చేశాడని రుజువు చే అయితే రుజువులు కనిపిస్తే అప్పుడు అరెస్ట్ ఉంటారు. మరి వీళ్ళేం తప్పు చేశారు, రుజువులు కనపడ్డాయి మీకు నిద్రపోవటమే, వాళ్ళు ట్రైన్లో వచ్చి నిద్రపోవటం చేసిన తప్పు, నల్లపూడి స్టేషన్లో దించేసారు నిద్రపోతున్న వాళ్ళని. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక న్యాయం, అమాయకులకు ఇంకో న్యాయమా? దేశంలో రెండు న్యాయాలు అమ్మ జరుగుతున్నాయా? అగ్నిపథ్ అనేటటువంటి ద్వారాగా ఈ దేశంలో ఉన్నటువంటి యువశక్తిని, వాళ్ళ యొక్క శక్తిని దోచుకొని, వాళ్ళ యొక్క శక్తిని హరించి 4 సంవత్సరాలు పిప్పి చేసి మరలా రోడ్డు మీదకి వేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఆ దుర్మార్గానికి పేరు అగ్నిపథ్ అని పేరు పెట్టినటువంటిది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. మీరు ఒకసారి చూస్తే ఇదేదో ఒక పథకం ప్రకారం జరిగినటువంటి వచ్చినటువంటి ఉద్యమం కాదు. యువత గుండెల్లో నుంచి వచ్చినటువంటి అగ్నిగుండం ఇది. కార్పొరేట్లకి ఒక డిసిప్లైన్డ్ ఆర్మీని అప్పచెప్పడానికి ఈ పని చేస్తున్నారు అనేటువంటిది మరొక కారణం చెప్తున్నారు. మూడో కారణం నేను చెప్తున్నాను, నేనేమనుకుంటున్నానంటే జాతీయ భావాలను పెంపొందించడం అనేటువంటి పేరుతో, పటిష్టవంతం చేయడం అనేటువంటి పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని తయారు చేయదలుచుకున్నారు అనేటువంటిది నాకు అనుమానంగా ఉంది. 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఇళ్ళకి పంపిస్తాం మీ అని ప్రభుత్వం ప్రకటన చేయటం, ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము ఉద్యోగాలు ఇస్తాం, మా దగ్గర మా ఆఫీసుల దగ్గర మా ఇళ్ళ దగ్గర మేము పెట్టుకుంటాం అనేటువంటిది బీజేపీ నాయకులు ప్రకటన చేయటం, ఇవన్నీ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది అర్థమవుతుంది. పల్నాడు జిల్లా రావులాపురం గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన జాలయ్య కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా గుంటూరు చుట్టుగుంట సెంటర్లో లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పార్టీ నేతలు కోవలమూడే నాని, సుఖవాసు శ్రీనివాస్, హనుమంతరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్టంలో హత్యా రాజకీయాలను పెంచిపోషిస్తున్న వైసీపీ పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ మోసపూరిత ప్రభుత్వం, ఈ అబద్ధాల ప్రభుత్వం చేస్తున్న హత్యా రాజకీయాల మీద ఇవాళ జాలయ్య గారి మరణం మనందరికీ తెలిసిందే. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినందుకు మా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ఇవాళ పల్నాడు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. ఆ కుటుంబం పిల్లల భవిష్యత్తు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా మా పార్టీ అన్నదమ్ములు అందిస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఎంత నేరాలు ఘోరాలు చేసి, ఒక డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, జడ్జి రామకృష్ణ దగ్గర నుంచి, అట్లాగే నిన్న ఎమ్మెల్సీ డ్రైవర్ కానీ, చాలామంది మహిళలు కానీ మనం అందరం చూస్తున్నాం హత్యా రాజకీయాలు.
चाला दुर्मार्गम इलांट प्रभुत्वा पारदोलानी प्रजलू सिद्धमें देश रक्षण विषय में इप्पटि वरकु सांप्रदायंगा उन्न आर्मी व्यवस्थकु भिन्नंगा अग्निपथ्नि तीसुकुरावडं पट्ल निरुद्योगुलु तीव्र स्थायिलो मंडिपडुतुन्नारु सैन्यानि प्रैवेटीकरिंचडं द्वारा देश भद्रतकु ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే కొన్ని పరీక్షలు అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీలు చల్లడం దారుణమని చెప్పారు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అగ్నిపథ్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పలు రైల్వే స్టేషన్లలో విద్వంసాలు చోటు చేసుకోగా మరికొన్ని ప్రాంతాలలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఎలాంటి ఆందోళనలకు సంబంధం లేని యువకులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపడం మరింత వివాదానికి దారితీస్తోంది గుంటూరు పోలీసుల వైఖరిపై పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నిరుద్యోగ యువత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం రైళ్లలో ప్రయాణిస్తున్న తమపై అక్రమంగా కేసులు పెట్టి రోజుల తరబడి నిర్బంధించి సెంట్రల్ జైలుకు పంపడం ఏంటని ప్రశ్నించారు ఏ ఉద్దేశంతో తమపై కేసులు పెట్టి జైలుకు పంపారో పోలీస్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఇప్పటికే అనేక ఫిజికల్ టెస్టులు పాస్ అయి రాత పరీక్ష కోసం వేచి చూసే తమ ఆశలపై పాలకులు నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేశభక్తితో దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన చెందుతున్నారు అయితే సైన్యాన్ని ప్రైవేటీకరణ చేయడం ముమ్మాటికి తప్పేనని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ప్రతినిధులు తెలిపారు విదేశాల్లో ప్రైవేట్ సైన్యం పటిష్టంగా ఉందని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం ఇచ్చి ఆయుధాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉందని చెప్పారు దేశ భద్రత రక్షణకే ప్రమాదకరంగా మారిన అగ్నిపథ్ని రద్దు చేసే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడం కేంద్ర ప్రభుత్వానికి తగదని వారు హితవు పలికారు ఈ అగ్నిపథ్ అనే స్కీమ్ ఎక్కడ కూడా దేశ యువతకి ఉపయోగంగా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అత్యున్నతమైన దేశాన్ని రక్షించే సైనికులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేయడం ఏ విధంగా సమంజసం కాదని పాలకులు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మీరు ఒకటే సాగు చూపెడతా ఉన్నారు వీరు 17 సంవత్సరాలు చేసిన తర్వాత రిటైర్మెంట్ లో పెన్షన్ ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పేసి మీరు చెప్తా ఉంటే ఈ దేశంలో ఉన్న ఆర్థిక మూలాలన్నీ ఏ విధంగా మీరు నాశనం చేస్తున్నారో అర్థమవుతా ఉంది అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో దేశ యువతకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా దేశానికి రక్షణ కల్పించే విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేయడం కోసం సిద్ధమయ్యి అనేక పరీక్షల్లో పాస్ అయ్యి నెగ్గి వాళ్ళు సిద్ధమవుతున్న నేపథ్యంలో వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లటం ఏమాత్రం సరికాదు అంతేకాదు ఈ 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు పాక్షికంగా ఆయుధాలలో శిక్షణ పొంది బయటకు వచ్చి వాళ్ళు ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొనే అవకాశం ఉంది అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా వాళ్ళని దుర్వినియోగపరిచే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని నిరుద్యోగులకి ఉపాధి తగిన విధంగా కల్పించాలని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఈ యొక్క అగ్నిపథ్ కాంట్రాక్ట్ బేసిక్ మీద కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా 10% రిజర్వేషన్ ఇస్తాము 25% రిజర్వేషన్ ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నది బిల్లులో పెట్టిన అంశాలే అమలు చేయలేని చేతగాని ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కూడా బిల్లులో పెట్టారు ఆ బిల్లును కూడా అమలుపరచలేకపోయారు ఇవన్నీ బిల్లులో లేని అంశాలు 4 సంవత్సరాలు మా ఉద్యోగం ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండిద్ది మీరు మాత్రం వీళ్ళకి పింఛన్ ఇవ్వకుండా ఉండాలి ఆ పింఛన్ డబ్బులు ఆదా చేయడానికి మాత్రమే మీ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు తెస్తా ఉన్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని వాదనలు బయటికి తీసుకొస్తుంది ఇదేదో ఇతర దేశాలతో పోలుస్తూ అమెరికా సైన్య వ్యవస్థ గురించి లేకపోతే ఇజ్రాయెల్ సైన్య వ్యవస్థ గురించి చైనా సైన్య వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంది మేము కూడా అడుగుతా ఉన్నాం
సైన్య రక్షణ వ్యవస్థ కావచ్చు లేకపోతే పారిశ్రామిక విధానం కావచ్చు మీరు విదేశీ విధానాలను ఇక్కడ అమలు చేస్తున్నారు అదే విదేశాల్లో విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ప్రభుత్వ రంగంలో ఉంది దాన్ని అమలు చేయరు అంటే మీకు నచ్చినటువంటి అంశాలను మాత్రమే విదేశాల నుంచి తీసుకొస్తా ఉంటారు ఇక్కడ దేశ ప్రజలకి అవసరాలకు సంబంధించిన విషయాలు మాత్రం పట్టించుకోవడం లేదు అనేటువంటి స్పష్టంగా దీని ద్వారా అర్థమవుతా ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వ అధికారం రాకముందు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అంబానీ ఆదాని ఆస్తులు పెంచడానికే ఈరోజు ఏజెంట్లుగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ అని చెప్పని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు జై జవాన్ జై కిసాన్ అని చెప్పని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషి ఈరోజు నినాదాలు ఇస్తూ ఉంటే ఒక పక్క జవాన్ అవమాన పరిచే విధంగా చట్టాలు తీసుకొచ్చారు ఆ జవాన్లు ఏదైతే మీకు అదేవిధంగా కిసాన్లు కూడా వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చారు కిసాన్లు ఏదైతే వ్యతిరేకంగా మీకు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని అదేవిధంగా జవాన్లు కూడా వ్యతిరేకంగా పోరాటం తెచ్చుకున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం అంటే మా తమ్ముడు ఓన్ బ్రదర్ 4 సంవత్సరాల నుంచి నిద్ర లేకున్నట్లా తిండి లేకున్నట్లా నానా కష్టాలు పడి మేము ముందునే చాలా పూర్ పీపుల్స్ అయినప్పటికీ చాలా కష్టపడినప్పటికీ ఈరోజు మా తమ్ముడు మొత్తం ఈవెంట్స్ అయిపోయినాయి మళ్ళీ మెడికల్ టెస్ట్ అయిపోయింది మొత్తం రిటర్న్ ఎగ్జామ్ ఉంది రిటర్న్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ ఈరోజు క్యాన్సిల్ చేసి మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తున్నాము మేము ఎగ్జామ్ పెట్టము ఈ అగ్నిపథ్ అనేది తెచ్చారు నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ అగ్నిపథ్ తేవడం వల్ల అనేక మంది విద్యార్థులు కోల్పోతున్నారు ఎందుకంటే ఈరోజు అంత కష్టపడి కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికి కూడా ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారంటే ఎంత దౌర్భాగ్యం అని అంటే హైకోర్టుకి వెళ్ళాలని కూడా కొద్దిగా కావాల్సి ఉంటుంది అందుకోసము ఖచ్చితంగా ఈ కేసులు ఎత్తాలి ఒకవేళ ఎత్తేలిన పరిస్థితుల్లో ముందు ముందు చాలా ఉద్యమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం 2500 మంది ఈ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాము మేము గుండగల్ నుంచి వచ్చిన 6 మంది మావి ఈవెంట్స్ అయిపోయాయి మెడికల్ అయిపోయింది లాస్ట్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది ఆ ఎగ్జామ్ కోసం వెళ్తుండగా రిక్వెస్ట్ లెటర్ని ఏఆర్ ఆఫీస్కి ఇద్దామనుకుంటే మమ్మల్ని మధ్యలో అరెస్ట్ చేసి పోలీసులు ఇట్లా చేశారు సార్ మేము దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి పోతుంటే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని దేశద్రోహులుగా పరిగణించింది తర్వాత 4 ఏళ్ళు కష్టపడి రన్నింగ్ సెలెక్ట్ అయ్యి మెడికల్ ఫిట్ అయ్యి లాస్ట్కి మాకు జాబ్ వచ్చింది అనే దగ్గరలో మీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినాము మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ రన్నింగ్ కొట్టండి మళ్ళీ మెడికల్ ఫిట్ కావాలనేసి మా ఆశల మీద బూడిదలో పోసిన పన్నీరు మాదిరి మా ఆశల మీద మన్ను వచ్చింది సార్ రాష్ట్రంలోని 16,000 మంది ముస్లిం పేద ఆడపిల్లల వివాహానికి దుల్హన్ పథకం కింద 50,000 చొప్పున నగదు మంజూరు చేయాలని తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలతో కలిసి మీడియాతో నసీర్ అహ్మద్ మాట్లాడారు గత టీడీపీ హయాంలో దుల్హన్ పథకం కింద పేద ఆడపిల్లల వివాహానికి 50,000 రూపాయలు మంజూరు అయ్యాయన్నారు అయితే సీఎం జగన్ ఆ పథకం కింద నగదు అందించేందుకు నిరాకరించి కోర్టులో చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు ఇదే పందా సాగితే వైసీపీ ప్రభుత్వంపై పోరాటం తథ్యమని నసీర్ హెచ్చరించారు లక్ష మంది పైచులుక మహిళలు ఈ పెళ్లి కానుకలో అప్లికేషన్లు పెడితే ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఏదైతే దుల్హన్ పథకంలో మైనార్టీల ఆడపిల్లలు పెళ్లిళ్ల కోసం 50,000 ఇవ్వండి అని చెప్పి గతంలో అనేక మంది అనేక పర్యాయాలు అడిగినటువంటి పరిస్థితులను మైనార్టీల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ఉన్నటువంటి షిబ్లీ గారు గౌరవ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే ఈరోజు ఈ సిగ్గుమాలిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేటు ఈ ప్రభుత్వానికి డబ్బులు లేవు ఖర్చు చేయడానికి ఆదాయం లేదు కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం చాలా బాధాకరం 1919వ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఉద్యమం కొనసాగింది రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలంటూ దీక్ష శిబిరాలలో నిరసన వ్యక్తం చేశారు గుంటూరులోని శ్రీ సాయి సత్య ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది ఈ మేరకు కడుపులో ఏర్పడిన 4 కిలోల ఫైబ్రాయిడ్ గడ్డను మయోమెక్టమీ విధానంలో తొలగించారు ఫైబ్రాయిడ్ సమస్యల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న సూచించారు ఈ మేరకు నగరానికి చెందిన ఓ యువతి ఫైబ్రాయిడ్ సమస్యతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది అయితే స్కానింగ్ అనంతరం కడుపులో ఓ పెద్ద గడ్డ ఉన్నట్లు గుర్తించారు దాదాపు 4 కిలోల బరువున గడ్డను మయోమెక్టమీ విధానంలో తొలగించారు
డాక్టర్ హేమంత్, డాక్టర్ ప్రసన్న లక్ష్మిలతో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. హైరిస్క్ ఆపరేషన్ ని చాలా సులువుగా నిర్వహించినట్లు ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. అయితే భవిష్యత్తులో రోగి గర్భం దాల్చడానికి కాన్పులకు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలతో ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. మనం గర్భసంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఫ్యూచర్లో అమ్మాయికి పీరియడ్స్ ప్రాబ్లము అనేది రాకుండా, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలకు కూడా కనడానికి వీలుగా ఉండేట్టుగా ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాము. మేము, మా టీము, అట్లాగే డాక్టర్ హేమంత్ గారు, మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఓన్లీ గడ్డ వరకే, గర్భసంచిని ఎటువంటి ప్రమాదం లేకుండా గడ్డ వరకే ఆపరేషన్ చేసి తీసాము. ఇట్లాంటి గడ్డలు వస్తాయి కానీ ఇట్లా యంగ్ గర్ల్స్లో ఇంత సైజు రావడం అనేది చాలా రేరు. అలాగే మనం ఈ గడ్డని ఇంటోటో యాజ్ ఇట్ ఈస్గా మనం బయటకు తీసాము. అది చాలా స్కిల్తో కూడుకున్నది. ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శత జయంతి మహోత్సవాలు భక్తి శ్రద్దలతో సాగుతున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు దేవశెట్టి చిన్ని, ప్రధాన అర్చకులు విశ్వనాథ శర్మ ఆధ్వర్యాన గురువారం విశేష పూజలు జరిగాయి. హోమ, పూర్ణాహుతి పూజల్లో పుణ్య దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు, తరించారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తప్పకుండా అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళాలి, తప్పదు. అలానే ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు ఆవిడేకి హోమం ఐదు రోజులు పెట్టినందుకు మెట్టపల్లి గార్డెన్స్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ నిర్వాహకురాలు, నృత్య శిక్షకురాలు విజయ గౌరిని అకాడమీలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ గుంటూరు ఉడాన్ ఘనంగా సత్కరించింది. ఈ నెల 21న 8వ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో విజయ గౌరికి నృత్య యోగిని పురస్కారంతో సత్కరించారు. కూచిపూడి నృత్యం, యోగా సమ్మేళితంతో సాగిన నృత్యానికి అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఈ పురస్కారం ప్రకటించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చేతుల మీదుగా ఈ పురస్కారం పొందిన విజయ గౌరిని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ గుంటూరు ఉడాన్ అధ్యక్షురాలు నీలిమా జున్జున్వాలా, సెక్రటరీ శ్రీదేవి, ట్రెజరర్ ఆశా, ఎడిటర్ రిహానా సత్కరించారు. ఆర్టిస్టిక్ యోగా సెగ్మెంట్లో మన రాష్ట్రపు నాట్యమైనటువంటి కూచిపూడి నాట్యాన్ని మన దేశపు అతి ప్రాచీన కళ అయినటువంటి యోగ విద్యని సమ్మిళితం చేసి నాట్య యోగామృతంగా మలచి నా యొక్క టీంతో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఐఏఎస్ ఢిల్లీరావు గారు నన్ను నాట్య యోగిని అవార్డుతో సత్కరించడం జరిగింది. ఎప్పుడైతే ఈ యోగాసనాన్ని నాట్యంతో నాదంతో సమ్మిళితం చేస్తామో ఆ స్ట్రెచ్ యొక్క పెయిన్ మనకి తెలియదు. ఆ సమయాన్ని లెక్కించాల్సిన అవసరం అసలే ఉండదు. కాబట్టి మనం యోగాసనాన్ని ఇంకా సులభతరంగా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా సంతోషంగా చేయడానికి ఇది ఒక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. యోగా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ లైఫ్, యోగా ఈజ్ హార్ట్ ఆఫ్ లైఫ్. ఫెలిసిటేట్ సభీ కట్టే హోయ్ షీ ఈజ్ అ యోగా డాన్స్ ట్రైనర్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్ అచీవర్. She got felicitated in IAS Vijay International Yoga Day Vijayawada. So isliye hamare club ka naam bhi roshan hota hai. She is international service organizer in our Udaan club. To hum log yahan ma'am ko felicitate karne ke liye aaye hain. To thank you ma'am. జిల్లాలో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 10, మంగళగిరి రూరల్ 1, తాడేపల్లి అర్బన్ 2, తాడేపల్లి రూరల్ 1, తెనాలి 1, పెదనందిపాడు 2 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వెలగపూడి సచివాలయం నుండి ఏపీ రాష్ట డైరీ డెవలప్మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు జిల్లాల కలెక్టర్లు జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అహ్మద్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్లలో పెండింగ్ లో ఉన్న గోడౌన్స్ ను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
అలనాటి కాలంలో ఒక వెలుగు వెలిగిన రంగం అది. అద్భుతమైన కళారూపాలతో దశాబ్దాల తరబడి అందరి మన్ననలు పొందిన రంగం అదే చిత్రకళా రంగం. కానీ ఎంతో చరిత్ర కలిగిన చిత్రకళా రంగం భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఫ్లెక్స్ ప్రింటింగ్ రాకతో చిత్రకళా రంగం నానాటికే అంతరించిపోతోంది. దీంతో ఆ రంగాన్నే నమ్ముకున్న చిత్ర కళాకారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు వృత్తిపై ఉన్న ఆసక్తి ఆ రంగాన్ని విడవలేక మరోవైపు వెంటాడుతున్న ఆర్థిక సమస్యలతో చిత్ర కళాకారులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అంతరించిపోతున్న చేతి వృత్తులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన కంప్యూటర్ యుగంలో యావత్ ప్రజానికం కూడా ఆ దిశగానే పయనం సాగిస్తోంది. అయితే ఎంత వేగంగా కంప్యూటర్ ప్రభావం కొనసాగుతుందో అంతే వేగంగా కొన్ని వృత్తులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకనాడు ఒక వెలుగు వెలిగిన కళారంగాలు నేడు కనుమరుగైపోతున్నాయి. దీంతో ఆ రంగాలనే నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇందులో ప్రధానంగా అంతరించిపోతున్న రంగాలలో చిత్రకళారంగం ముందంజలో ఉందనడానికి ఏమాత్రం సందేహం లేదు. అలనాటి కాలంలో అద్భుతమైన కళారూపాలను ఆవిష్కరించి అందరి మన్నలు పొందిన రంగం చిత్రకళారంగం. వీక్షకులు మైమరిచిపోయే విధంగా అద్భుతమైన చిత్రాలు ఇట్టే కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయి. అంతటి ప్రతిభతో ఎంతో ఆసక్తితో దశాబ్దాల తరబడి చిత్రకళారంగంలో పనిచేశారు ఎందరో కళాకారులు. కుంచె చేతపట్టి మనసులో ఓ రూపాన్ని ఊహించుకున్నారంటే చాలు, సాక్షాత్తు ఉన్నవి ఉన్నట్లుగా చిత్రాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న కళారూపాలను ఆవిష్కృతం చేసిన అనంతరం ప్రముఖులు ప్రశంసిస్తూ ఉంటే చిత్ర కళాకారుల ఊహలు ప్రపంచంలో విహరిస్తూ ఉండేవారు. ఒక్కో ప్రశంస ఒక్కో పొగడ్తను లక్షల విలువైనవిగా భావిస్తూ ఉండేవారు. ఇంతటి ప్రతిభతో అద్భుతమైన చిత్రాలను గీస్తూ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటూ చిత్ర కళాకారుల జీవనం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ ఉండేది. ఒకవైపు చేతి నిండా పని, మరోవైపు పనికి తగిన విధంగా సంపాదనతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు చిత్ర కళాకారులు. మా ఫీలింగ్ ఇది ఒక అందమైన లోకం అండి ఈ చిత్రకళ. ఈ చిత్రకళ అయినంతసేపు ఒక అందమైన కళ, ఒక అందమైన ఒక 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 విహార అందమైన ఒక ప్రపంచంలో వికారం చేసినట్టుగా ఉంటుంది. దాంట్లో ఇంకా ఏదో చేయాలని, ఇంకా చేస్తే బాగుంటుందని. అలా ఎందుకు వస్తుందంటే మేము చేసేటప్పుడు చాలామంది చూసి అభినందిస్తుంటారు, పొగుడుతూ ఉంటారు. మేము నేర్చుకున్నది కొంచెమే పని అయితే వాళ్ళు మమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారు. అప్పుడు మేము కంపల్సరిగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా మేము ఇంకా పని చేయాలనిపిస్తూ ఉంది, ఇంకా ఈ చిత్రకళలో ఏదో చేయాలనిపిస్తూ ఉంది. అట్లాగా క్రియేటివ్ మైండ్గా క్రియేటివ్ వర్క్గా కొంతమంది చేస్తుంటారు. కొన్ని చిత్ర విచిత్రమైన బొమ్మలు చేస్తుంటారు. కొంతమంది అయితే వాళ్ళ జీవన విధానము బాగోలేదు కాబట్టి, అంటే మనీ పరంగా ఉన్న వాళ్ళు అయితే ఒక హ్యాపీగా చేసుకుంటారు. దీంట్లో ప్రొఫెసర్లు ఉంటారు, మా మాస్టర్స్ ఉంటారు, జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అయితే సరదాగా చేసుకుంటారు, ఎగ్జిబిషన్ పెట్టుకుంటారు, వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చెక్క బొమ్మలను ఒక్కసారి చూడండి. ఎంత ప్రతిభ ఉంటే ఇలాంటి కళారూపాలు మనకు దర్శనమిస్తాయి. మనసు పెట్టి రోజుల తరబడి ఎంత శ్రమపడి ఉంటే ఇలాంటి ప్రయోగాలు రూపుదిద్దుకుంటాయో ఆలోచించండి. కేవలం చిత్రకళారంగమే కాక వెదురుతో అద్భుతమైన కళారూపాలను తయారు చేసే ఎందరో కళాకారులు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే చిత్రకళారంగంతో పాటు కాలం గడిచే కొద్దీ చేతి వృత్తుల భవిష్యత్ మరింత ప్రశ్నార్థకంగా మారింది. చిత్రకళారంగంతో పాటు చేతి వృత్తులనే నమ్ముకున్న ఇలాంటి వారిది అదే పరిస్థితి. దశాబ్దాల తరబడి ఇదే వృత్తిని నమ్ముకున్న వారు ప్రస్తుతం పూటకడవక పస్తులు ఉంటూ అనేక అవస్థలు పడుతున్నారు. వేగవంతమైన కంప్యూటర్ యుగంతో ఫ్లెక్స్ ప్రింటింగ్ కారణంగా చిత్రకళారంగం అంతరించిపోతుందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువుల రాకతో చెక్క బొమ్మలకు ఆదరణ తగ్గిపోయిందని చేతి వృత్తులనే నమ్ముకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతి వృత్తులు నానాటికి అంతరించిపోతున్న కారణంగా ఆరోగ్యంగా ఆర్థికంగా రోజురోజుకి పరిస్థితి దయనీయంగా మారుతుందని వారు వెల్లడించారు. పాలకులు స్పందించి ఆర్థికంగా తగిన విధంగా ప్రోత్సాహం అందించాలని చేతి వృత్తుల కళాకారులు కోరుతున్నారు. పరిస్థితులు మరీ దారుణంగా ఉందండి. మాయే మా చేతి వృత్తులు, మా పెయింటింగ్ వర్కర్స్ బాగా క్షీణించిపోయింది. వర్క్ లేదండి, బాగా డెడ్ అయిపోయింది. ఈ కొత్త వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? ఉన్నవాళ్ళకే జీవనోపాధి లేకపోతే కొత్త వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఒకప్పుడు టాపీ పనికి వెళ్తే 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు,
20 రూపాయలు 25 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మా దగ్గరికి వస్తే మేము జీతాలు బాగా ఇచ్చేవాళ్ళు. వర్క్ ఆ రోజు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, తల్లిదండ్రులు పంపించేవాళ్ళు. ఇవాళ మాకే జీవనోపాధి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు కదా. ఆర్థికంగా బాగాలేదండి పరిస్థితి, పూర్తిగా గాడి తెప్పినట్టే ఆర్థిక పరిస్థితి అయితే. భవిష్యత్తు ఈ చిత్రకళ రంగం అంతరించిపోతుందండి. ఇప్పటికే భవిష్యత్తులో ఈ చిత్రకళ అంతరించిపోతుంది. అయితే మాలాంటి వాళ్ళు గట్టిగా పట్టుకొని దీన్ని పోరాడుతున్నారు. మేము నేర్పడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, కానీ నేర్చుకునే వాళ్ళు లేరు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు ఇది నేర్చుకుంటా అని వాళ్ళ భావన. అయితే ఆ భావన అనేది మేము ఎలా అనుభవిస్తున్నామంటే అండి, మేము ఒక చిత్రాన్ని చేసినప్పుడు మేధావులు పండితులు వచ్చి వాళ్ళు పొగుడుతుంటే దానిలో ఉన్న విషయాలన్నీ మాకు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదండి. ఎప్పుడో చిత్రకారులు వేసిన బొమ్మలు ఉన్నాయండి, రవివర్మ బొమ్మకారులు కానీ మరి ఇంకా పెద్ద పెద్ద మేధావుల బొమ్మలు ఉంటాయండి. ఆ బొమ్మల నమూనాలు తీసుకొని ఈరోజు మరి అంటే మన జీవన విధానం ఎలా ఉంటుందని కూడా వాళ్ళు తెలియపరిచారు. ఆ బొమ్మల నమూనాలు అలా ఉంటాయండి. ఇప్పుడు రేపొద్దున ఏదైనా జరగవచ్చు, కోవిడ్ రావచ్చు, లేదనుకుంటే భూమి అంతరించిపోవచ్చు, తర్వాత మానవులు మళ్ళీ బతకవచ్చు. కొన్ని నమూనాలు అనేది కూడా ఉండాలి కదా. కంప్యూటర్ టెక్నాలజీ ఎంతవరకు ఉంటుందండి? కంప్యూటర్ టెక్నాలజీ అన్నీ పాడైపోతాయి కదా. నమూనాలు అనేది ఉంటేనే కదా మళ్ళీ మన ఈ వ్యవస్థని బలోపేతం చేయడం అనేది కానీ. అంటే దా అది వచ్చిన కాడి నుంచి కొద్దిగా మాకు డల్ అయిపోయింది, వ్యాపారం లేదు. ఈ ప్లాస్టిక్ బొమ్మలు, కంప్యూటర్స్ బొమ్మలు ఇలాంటిది వచ్చింది కాబట్టి నుంచి మాకు వ్యాపారం డల్ అయిపోయింది. అది అందులో లాక్డౌన్ కాగలితే ఇంకా కష్టం అయిపోయింది. మరి అది కూడా కట్టలేక మేము అవస్థ పడుతున్నాం. ఏం అంతే, దీన్నే నమ్ముకుంటున్నాను. ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి పోతూ ఉంటుంది. సరే గంజి నీళ్ళైనా తాగొచ్చు అనుకొని చేస్తుంటాను. అంటే చేతృప్తి మర్చిపోకూడదు కదా, అందుకని తయారు చేస్తూనే ఉంటాను నేను. ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ రాకముందు ఆర్టిస్టులకి చాలా బాగుండేది. రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్క ప్రముఖులు కానీ, సినీ నటులు కానీ ప్రోత్సాహకరంగా అభినందించేవాళ్ళు. ఇది వచ్చిన తర్వాత చాలా ఆర్టిస్ట్ వ్యవస్థకే దెబ్బతీసింది. ఆర్టిస్టుగా పేరు వచ్చిందంటే ఆర్ట్ ముందు ఫ్లెక్సీలు దేనికి పనికిరావు, కానీ డిజైనింగ్ అలా చేయడం వలన యూత్ అనేది ఒక ఆకర్షణీయంగా ఫ్లెక్సీ ప్రింటర్స్ మీదనే పడ్డారు. ఎక్కువ కళారంగం మీద చాలా వరకు తగ్గింది. ఎవరైనా పాత వాళ్ళు, సినీ నటులు వాళ్ళు కొంచెం ప్రోత్సాహకరంగా చూస్తుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 60 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మేయర్, ఎమ్మెల్యే విద్యా వాలంటీర్లతో సబ్జెక్టు కొరత తీరుస్తామని వెల్లడి. ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదు. బీజేపీ జాతీయ కార్యదర్శి వైఎస్ సత్యకుమార్ ఆరోపణ. అగ్నిపథ్ పథకంపై సర్వత్రా విమర్శలు. దేశ రక్షణను ప్రైవేటీకరించడం దేశ భద్రతకు ముప్పు. సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల విమర్శలు. పల్నాడు జిల్లాలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, దుల్హాన్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్న తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.